నాన్న వాడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పారో నేను కనిపెడతాను. వెళ్ళు, వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవ్వు. ట్రైన్లో వాడు చెప్పినట్టే అమ్మాయి ఉంటే వాడిని వదిలే, లేదంటే వాడిని అమ్ముకుంటే. దిగవే దిగవే నాన్న పంపిన మనుషుల దగ్గర నుంచి ఆయన కాపాడాలి, లేదా ఆయన ప్రాణాలకి ప్రమాదం. అది నీ వల్ల అవుతుంది. అయ్యో, నేనెలా అవుతుంది? ఆయన ప్రేమించిన అమ్మాయి ఆయన పక్కన లేకపోతే ఆయన వెంటనే చంపేయమని నాన్న చెప్పారు. దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే నేను చెప్తున్నాను. జయకృష్ణతో నువ్వు జరిగిందంతా చెప్పే, ఫోన్ లో ఆయన ప్రేమించిన అమ్మాయి నేనే అన్న విషయం చెప్పే, కానీ నా కోసం ఆయన ఇక్కడికి వచ్చి గొడవ పడొద్దని చెప్పు. నేను ఆయన కోసం ఎదురు చూస్తుంటానని నువ్వు చెప్పే. ఎంత కాలం గడిచినా నా మెళ్ళో ఎవ్వరూ తాళి కట్టలేరా, అందుకు నేను అనుమతించను కూడా. ఇవన్నీ నేను చెప్తే అతను నమ్ముతాడా? ఇది తప్ప మరో దారి లేదు. ఇదంతా చెప్పడానికి ఆయన దగ్గర ఫోన్ లేదు. నువ్వు ఆయన చూడగానే నాకు ఒక ఫోన్ చేయి చాలు, మిగతాదంతా నేను చెప్పుకుంటాను. నూరా, హలో, ఇకపై ఇక్కడి నుంచి ట్రైన్ లేదు, ఇదే ఇక్కడి నుంచి వెళ్ళే లాస్ట్ ట్రైన్. నాకు ఫోన్ చేసి శ్రీకృష్ణ, అవునన్నా, మీ అమ్మాయి చెప్పినంత నిజమే. ఏ ఫ్రెండ్ చేయని ఒక ద్రోహాన్ని నేను నా అమ్మాయి చేశాను. ఏదేమైనా మీ నాన్నగారు లాంటి మంచివాడితో అమ్మాయి జీవితం పంచుకోవాలంటే ఏ అమ్మాయినా వెనకడుగు వేయదు. ఎవరూ వెతకనంత దూరానికి మీ నాన్నగారిని నేను తీసుకెళ్ళిపోయాను. నేను అమ్ములకి చేసిన ద్రోహానికి ఫలితంగా నన్ను దేవుడు శిక్షించాడు. నా జీవితంలో ఇంత జరిగినా నీతోనూ నాన్నగారితోనూ జీవించే భాగ్యం ఈ మమ్మీకి దొరకలేదు. అది నాకు దేవుడు వేసిన శిక్ష. నేను చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డైరీ నీకు దొరుకుతుంది. ఇది చదివిన తర్వాత ఈ డైరీని తగలబెట్టు. ఈ కథలన్నీ ఎప్పటికీ మీ నాన్నగారికి తెలియకూడదు. సిద్ధార్థ్, సిద్ధార్థ్. ఎస్. ఏంటి, నువ్వింకా నిద్రపోలేదా? లేదు, నాకు నిద్ర రాలేదు. నువ్వు ఏడ్చావా? లేదే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ నాన్నగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు, అదేలాగా నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఎందుకు ఏడ్చావు? ఆ అమ్మ జ్ఞాపకం వచ్చింది. నువ్వు నిద్రపో, నువ్వు నిద్రపోయేంత వరకు నేను నీతో ఉంటాను.
ఆంటీ, మీకు మా అమ్మ మీద కోపం వచ్చిందా? కోపమా? ఎందుకో? కోపం ఏం లేదు, బాధే ఉంది. చనిపోవడానికి ముందు ఒక్కసారైనా నన్ను వచ్చి చూడాలని పెంచలేదు కదా మీ మమ్మీకి. ఆ ఒక్క బాధ నాలో మిగిలింది. మీరు మా అమ్మని క్షమించాలంటి. నిన్ను చూస్తానని నేను అనుకోలేదు. నిన్ను నీ కొడుకుని చూసి నిన్ను క్షమాపణ అడగడానికి ఆ దేవుడు ఇన్ని రోజులు నన్ను ప్రాణాలతో ఉంచాడు. అయ్యో, అలా మాట్లాడకండి అశోక్ గారు. నేను ఈసారి మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఇక నేను బయలుదేరినా అమ్ములు. అమ్ములు ఆంటీ దగ్గర వెళ్ళొస్తానని చెప్పిరా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తావు ఈ అమ్ముల ఆంటీని చూడడానికి? నేను మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా? అలాగే, నువ్వు అమ్మ అని పిలువు. మీరు నాకు అమ్మగా మాతో ఉంటారా? సిద్ధార్థ్, ఇప్పుడు తనతో ఏమన్నావు? వెళ్ళి సారీ చెప్పు. సిద్ధార్థ్, నేను నీకే చెప్తున్నాను, వెళ్ళి సారీ చెప్పు. చెప్పను. సిద్ధార్థ్, సిద్ధార్థ్, సారీ అమ్ములు. అశోక్ గారు, అమ్ము, వాడు ఇంతవరకు ఇలా ఎప్పుడు బిహేవ్ చేయనేలేదు, ఏదో తెలియకుండా అన్నాడు. మీరేం తప్పుగా అనుకోవద్దు. సారీ అశోక్ గారు, ఐఎమ్ రియలీ సారీ అమ్ములు. పిల్లాడి మనసు కల్లా కపటం లేనిది. నీ మనసులో కూడా ఏమీ లేవు. కపటం ఉన్నది నా మనసులోను, నా కూతురి మనసులోను. నేను అడగాలనుకున్న విషయమే వాడు నిన్నడిగాడు. ఇది నా కోరిక జయకృష్ణ. నా కూతురు నీ కొడుక్కి తల్లిగా ఉండొచ్చా? అశోక్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అమ్ములోని నేను, ఇంతవరకు నేను అలా ఆలోచించిందే లేదు. అందుకు తగిన అర్హత నాకు లేదు. మీరు ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఇది అమ్ములు, అశోక్ గారు నన్ను, నిన్ను పెళ్లి చేసుకోమని, అమ్ములు నిన్ను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? సిద్ధార్థ్ ఎక్కడ? లోపలికి రాలేదు సార్, మీతో పాటే ఉన్నారుగా. సిద్ధార్థ్, సిద్ధార్థ్, నువ్వు అటువైపు ఎందుకు వెళ్ళావు? టాయిలెట్ కి వెళ్ళాను. టాయిలెట్ ట్రైన్ లో ఉంది కదా. Take him. Yes, sir. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇలారా